మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని హుస్సేన్కట్ట మురుగునీటి వాగు ప్రాంతాన్ని ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, నగరపాలక సంస్థ కమిషనర్ వి నిర్మల్ కుమార్ బుధవారం పరిశీలించారు. మురుగునీటి వాగు వంకర్లుగా ఉండటంతో పారుదల సరిగా లేకపోవటాన్ని గమనించారు. ఎప్పటికప్పుడు సిల్ట్ను తొలగించేందుకు చర్యలు చేపట్టాలని ఎమ్మెల్సీ సూచించారు. మురుగునీరు సజావుగా పారేందుకు పనులు చేపట్టాలని, రెండు రోజులకు ఒకసారి ఫాగింగ్ చేయించాలన్నారు. ఈ పర్యటనలో నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ శివారెడ్డి, డిఈ కృష్ణారెడ్డి, వార్డు సచివాలయ శానిటరీ సిబ్బంది పాల్గొన్నారు. వాగు పరిశీలన అనంతరం ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, నగరపాలక సంస్థ కమిషనర్ నిర్మల్ కుమార్ స్థానిక మీడియాతో మాట్లాడారు. అక్కడి నుంచి ఇంతవరకు ఈ ఫేస్ వరకు తీసుకోండి, తర్వాత అటే సంగతి తర్వాత, ఎందుకంటే ఇల్లు ఈ డౌన్లో వెళ్ళే దగ్గర అసలు వెళ్ళకుండా ఆగిపోయింది కదా కాబట్టి, కాబట్టి ఏమవుతుందంటే ఇట్లా వెళ్ళేటప్పటికి అక్కడ ఆగిపోతుంది. మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పేరుతో హుస్సేన్కట్ట డ్రైన్ అంటారు దీన్ని. ఇది స్లాటరింగ్ హౌస్ నుంచి స్టార్ట్ అయ్యి ఆ పైన నుంచి కూడా ఉంటుంది. ఇది ఎర్ర చెరువులో కలిసేటటువంటి పరిస్థితి అంతా కూడా ఆ నిర్మాణం ఆనాడు జరిగింది. దాదాపు ఒక 30 సంవత్సరాల క్రితం ఈ డ్రైన్ స్ట్రక్ అయ్యి ఆగిపోయి విపరీతమైనటువంటి స్మెల్ వస్తుందని చెప్పి ఇక్కడ ఉండేటటువంటి ప్రజలంతా కూడా చాలా బాధపడుతున్నామని చెప్పి మనం చెప్పడం జరుగుతూ ఉంది. ఇవాళ కమిషనర్ గారు అట్లానే మున్సిపల్ సిబ్బంది అందరూ కూడా వచ్చి ఈ డ్రైన్ని పరిశీలించడం జరిగింది, నేను కూడా వచ్చాను. అయితే ఇది మొత్తంగా కూడా క్లీన్ చేసిన తర్వాత కొన్ని ప్రాంతాల్లో పైన కొంత, ఎందుకంటే చాలా పెద్ద డ్రైన్గా ఉంది, ఎవరైనా పిల్లలు పడిపోయినా కూడా ఒకసారి లాస్ట్ ఇయర్ ఒక వ్యక్తి కూడా పడి చనిపోయినటువంటి పరిస్థితి కూడా మనందరికి కూడా తెలుసు. కనుక కొంత స్లాబ్లు వేసి కొంత భాగాన్ని ఒక ఏరియా వరకు కొంత మూసేసి పారుదల అయ్యే విధంగా ప్లాన్ చేయాలని చెప్పి అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నాం. వాళ్ళు పూర్తిగా ఆలోచించి సరైనటువంటి నిర్ణయం తీసుకొని వెంటనే ఈ సిల్ట్ తీసేటటువంటి కార్యక్రమాన్ని చేయవలసిందిగా చేయటం జరిగింది అధికారులందరూ కూడా. మరి వెంటనే ఈ కార్యక్రమాన్ని ప్రారంభమని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తాను. గౌరవనీయులైన మన ఎమ్మెల్సీ గారితో కలిసి ఇక్కడ ఉన్న హుస్సేన్ సాగర్ కట్ట ప్రాంతాన్ని ఉన్న డ్రైనేజ్ని మనం పరిశీలించడం జరిగింది. సార్ సూచనల మేరకు ఇక్కడ ఏదైతే బ్లాకేజ్ ఉందో ఆ బ్లాకేజ్ మొత్తాన్ని కూడా ఇమీడియట్గా దీంట్లో ఉన్న స్టిక్ని మొత్తం తొలగించి దీనిపైన కొంత స్లాబ్ రూపాన మనం దీన్ని ఏర్పాటు చేసుకునే విధంగా మనం ఏర్పాటు చేసుకుంటున్నాము. దానికి తగ్గట్టుగా నేను అధికారులను కూడా ఆదేశించడం జరుగుతుంది, ఇమీడియట్గా దీని మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ధన్యవాదాలు.